भाग्यगा चल्लगा। तर्वाती चिरंजीवी అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. సాయి చరణ్ ఎంపిక చేసుకున్నది పుష్పవిలాపం కరుణశ్రీ గారిది. గానం సంగీతం ఘంటసాల మాస్టర్. శుభం. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళ్ళాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరా నెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువా బావురు మన్నవి కృంగిపోతే నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలలూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేం మీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే ఇంతలో ఒక గులాబీ బాల ముఖమంతా కోపంతో ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు కృచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అక్కట దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీ కైత్య జించి కృషించి నశించిపోయే మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీ కైత్య జించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా నరజాతికి నీతి ఉన్నదా. ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనో నీ మనుజ జన్మ. దూషించు పులకనియల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై మీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపు ప్రభు. ప్రభు ఈ తరం వారం మా ముందు తరం వాళ్ళందరూ కూడా ఈ పాటలు ఈ డైలాగులన్నీ గుర్తుపెట్టుకొని పాడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ పద్యాలతో ఎదిగాం మేము, కొన్ని వందల సార్లు వేల సార్లు వింటాం రేడియోలో. ఆ రోజుల్లో రేడియో తప్పలేదు, గ్రామ్ఫోన్లు రికార్డులు పెట్టుకుని ఇంట్లో వినే స్తోమత కూడా లేని మేము అందరం కూడా రేడియోతో బతికిన వాళ్ళం, రేడియోతో పెరిగిన వాళ్ళం. మా అందరికీ గుర్తుండొచ్చు, కానీ ఈ సంతతికి కూడా ఈ పాటలన్నీ గుర్తుపెట్టుకొని కాగితం లేకుండా పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిరంజీవికి మనసారా మీ ఆశీస్సులు అందజేయండి. శుభనాయన ధన్యోహం. మాటకి పాటకి మధ్య ఒక అద్భుతమైన వంతెన. నిజంగా నాకు అనిపిస్తుంది ఇది అతిశయోక్తి అయితే మన్నించండి, ఘంటసాల గారి గురించి ఉత్ప్రేక్షలు చెప్పవలసిన అవసరం ఎవరికీ లేదు. ఇది చదువుతున్నప్పుడు కూడా మనకు గుండె ఎంత గొప్పగా రాశారు కరుణశ్రీ గారిని అని అనిపించేది, కానీ ఘంటసాల గారు పాడకపోతే ఇంత ప్రాచుర్యం వచ్చేదా ఈ పాటలకి అనిపిస్తుంది నాకు మాత్రం. నారాయణ నమస్కారం సోదరా. నారాయణ గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన వాడిని అవసరమే లేదు. మీ మండలానికి పక్కనే ఉన్నవాడు, తను బహుశా అప్పుడు ముఖ్యోపాధ్యాయులు అనుకుంటాను కదా, మీరు సంగీత రాజావారి కళాశాలలో సంగీతం నేర్పిస్తున్నారు, ఘంటసాల గారి అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి, మీ స్పందన? పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, మాకు గురువు గారని మేము పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా, మేము పాడుతున్నటువంటి ఈ మా తరం గాయకులందరికీ కూడా, రాబోయే తరాలకి వెనక తరాలకి ముందు తరాలకి అందరికీ కూడా, మరి గానగంధర్వులైనటువంటి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పూజ్యశ్రీ గురువు గారు మాకందరికీ కూడా, మేమందరం కూడా అటువంటి మహనీయుడిని స్మరించుకోవటమే, వారి గొప్పతనాన్ని గురించి చెప్పే శక్తి కానీ అవన్నీ మాకు లేకపోయినా, మేము వారి గానాన్ని నిరంతరం కూడా మేము పాడుతూ మా జీవన విధానాన్ని సాగిస్తున్నందుకు మేము వారికి చేతులు ఎత్తి ఘంటసాల గారికి శతసహస్ర నమస్కారాలు అర్పిస్తూ ఉండడమే నేను చేస్తున్నటువంటిది. మాణిక్య వీణాముఫలాలయంతి మదాల సా మంజులవాగ్విలాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా
शुभाशांकुश पुष्पबाणहस्ते नमस्ते जगदेक माता जगदेक माता।